ఈ రోజు వీడియో వచ్చేసి చాలా చాలా స్పెషల్ అండి. ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా మొత్తం చూడడానికి అయితే ట్రై చేయండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి సండే స్పెషల్ అండి, సండే వ్లాగ్ అనమాట. ఈ వీడియో తీసి కూడా చాలా రోజులు అయిపోయింది. ఉపాసన ఇక్కడ ఉన్నప్పుడు తీసాము. మేము హైదరాబాద్ నుంచి వచ్చేసాము, ఉపాని అక్కడే వదిలేసామన్నమాట స్విమ్మింగ్ జాయిన్ చేయడం కోసం అనేసి. హైదరాబాద్ వెళ్ళే ముందు తీసిన వీడియో అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఈ వీడియో పెట్టడానికి అవ్వలేదు, సో ఈ రోజు అయితే చేస్తున్నాను. బట్ ఆ రోజు మా హస్బెండ్ నాకు కొంచెం హెల్ప్ చేశారనమాట. ఇలా అన్ని వెజిటేబుల్స్ అలా కట్ చేసి ఇచ్చారు, సన్నగా కావాలని శాండ్విచ్ చేస్తున్నాను అనమాట. సో దానికోసం అనేసి అన్నీ రెడీ చేస్తున్నారు. అన్నీ అయితే మంచి కట్ చేసి ఇచ్చారనమాట నా కోసం. ఓకే, ఏమేమి ఐటమ్? ఆనియన్, టమాటో, కీర దోసకాయ్, క్యాబేజ్ అండ్ క్యాప్సికమ్ అండ్ క్యారెట్ అండ్ చిల్లీ రెండు కలిపి సన్నగా కట్ చేశారనమాట. ఆ మిషన్లో అయితే మనకి బాగా చల్లగా చాలా సన్నగా వస్తాయి కదా, సో అలా అయితే కట్ చేసేసారు. ఇలా అంతా ప్లేట్ అంతా రెడీ అయిపోయింది. బ్రెడ్ చిల్లీ పౌడరు అండ్ సాల్ట్, మనం శాండ్విచ్కి వేసే మసాలా ఉంటుంది కదా బయట మనకు విడిగా షాప్లో అమ్ముతారు ఆ మసాలా, బ్రెడ్కి అయితే ఒక సైడ్ ఇలా నెయ్యి రాసేసుకుంటున్నాను. మనకి కింద పైన ఉండే లేయరు నెయ్యి రాసుకొని పెట్టుకోవాలన్నమాట. అన్నీ కొంచెం కొంచెంగా అందులో అయితే అలా పెడుతున్నాను. ఇలా మొత్తం బ్రెడ్కి అన్ని వెజిటేబుల్స్ పెట్టేసి, మన దగ్గర ఈ వైట్ సాస్ లాంటిది అమ్ముతూ ఉంటారు కదా, సారీ దాని పేరు నేను మర్చిపోయాను, సో అది రాసుకొని ఇలా పచ్చి కూరగాయలు పెట్టుకొని తిన్నా చాలా బాగుంటుంది. బట్ నేనైతే బేక్ చేస్తున్నాను అనమాట టోస్టర్లో. కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం అండ్ మన శాండ్విచ్ మసాలా, ఇదైతే నేను బయట షాప్లో తీసుకున్నది. ఇదైతే మనం పెట్టుకునే ముందుగా ఒక 2 మినిట్స్ ముందు హీట్ చేసుకోవాలండి. హీట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని బటర్ రాసింది పైకి ఉండాలి, కింద సైడు కిందకు ఉండాలన్నమాట. మిడిల్లో మనకు వెజిటేబుల్స్ ఉంటాయి. ఇలా మనకి 2 సెట్స్ అయితే పడతాయి అన్నమాట. అయిపోయిన తర్వాత మనకి రెడ్ కలర్ అనేది వస్తుంది. ఇలా అయితే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి శాండ్విచ్ అనమాట. ఇలా మొత్తం చేసిన తర్వాత ఇంకా వెజిటేబుల్స్ అయితే నాకు చాలా మిగిలిపోయాయి, సో ఈవినింగ్ మధ్యాహ్నం లంచ్లోకి సో రైస్ అయితే చేశాను, వేరే కర్రీ ఇంకా అవి కూడా చేశాను. బట్ రైస్ కూడా చూద్దామనేసి రైస్ వండేసి ఆ మిగిలిన ఐటమ్స్ అన్నిటినీ తాలిం పెట్టేసి ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న ఫ్లవరు, 2 లవంగాలు వేసి ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేసి మగ్గిచ్చానమాట. అంతే, ఏం చేయలేదు. ఇలా మగ్గించి వెజిటేబుల్ రైస్ లాగండి, మనకి హోటల్ స్టైల్లో ఉంటుంది. ఇలా చేస్తే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. హోటల్లో మనకి ఫ్లేవర్స్ తక్కువ అండ్ వెజిటేబుల్ రైస్ ఎంత కమ్మగా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఎగ్ వెజిటేబుల్ రైస్ అనమాట, చాలా చాలా కమ్మగా ఉంటుంది. ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసి కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి మంచిగా మగ్గిచ్చేసుకుందాము. మగ్గిచ్చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట. ఇలా చూసారు కదా మగ్గిపోయింది కదా మనకి. ఇలా మగ్గిన తర్వాత మొత్తం తీసి నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను అండ్ 4 ఎగ్స్ తీసుకున్నానండి. పగలకొట్టు పెట్టుకున్నాను, కొంచెం ఆయిల్ వేసి, అందులో ఆయిల్ ఏం లేదు కదా, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఇలా ఎగ్స్ అయితే పగలకొట్టుకొని మొత్తాన్ని అయితే ఇలా ప్యాన్లోనే బీట్ చేసేసాను. బీట్ చేసి మూత పెట్టేస్తే ఒక 5 మినిట్స్లో అదొక మంచిగా భలే వస్తుందన్నమాట. సో దాన్ని మనం ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా వచ్చేస్తుంది. దాన్ని మనం అలా పీసెస్ లాగా పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఈ మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో వెజిటేబుల్స్ అన్నీ అవి దాంట్లో మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసేసుకొని కొంచెం ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేసేసాను కదా, కొంచెం ధనియాల పౌడరు అండ్ కొంచెం జీలకర్ర పౌడరు, గరం మసాలా, సాల్ట్ ఇవైతే యాడ్ చేస్తున్నాను. అన్నీ యాడ్ చేసేసి మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకొని నేను రైస్ ఆల్రెడీ వండి పెట్టాను కదండి, అది ఒక ప్లేట్లో అయితే ఆరబెట్టి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఆ రైస్ని ఇందులో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. మంచిగా మనకు అన్ని ఫ్లేవర్స్ ఇందులో మిక్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం రైస్ని యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు ఉంచేసుకుంటే సరిపోతుంది. నేను దీనికోసం అనేసి బాస్మతి రైస్ చేశానమాట, కొంచెం పొడవుగా అలా ఉంటే బాగుంటుంది కదా అనేసి. అయితే నానబెట్టకుండా ఉండాను, అందుకే బాగా పొడవు అయితే అనిపించట్లేదు, కొంచెం పొడవే అనిపిస్తుంది అనమాట. నానబెట్టి వండితే బాగా లాంగ్ వస్తాయి ఈ రైస్ వచ్చేసి. నేను నానబెట్టకుండా డైరెక్ట్గా పెట్టేసాను, అప్పటికప్పుడు అనుకొని చేసేసాను అనమాట, సో అందుకనేసి ఇంత పొడవే వచ్చింది.
ఇదండి ఎమ్మీ ఎమ్మీగా ఉండే ఎగ్ వెజిటేబుల్ రైస్, చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరే వినండి వాళ్ళ మాటల్లో. బాగుందా రోహి? ఎంజాయ్ చేస్తారా? అది అక్క పెడుతుంది చూడు. అక్క కొట్టుకో బయట బ్యాట్. సో పిల్లలైతే ఇలా ఎంజాయ్ చేశారనమాట ఆ రోజు మేము డిమార్ట్కి అండ్ ఫ్రెండ్స్కి వెళ్ళాము. అక్కడ డిమార్ట్లో అయితే నేను వీడియో ఏం తీయలేదనమాట. ఇక్కడ అప్పటికి సడన్గా గుర్తొచ్చేసి ఇలా అయితే వీడియో తీశాను. ఈవినింగ్ టైంలో 5 కల్లా బయలుదేరేసి వెళ్ళామన్నమాట. ఉపా అయితే ఇక్కడ అబ్బాయి చేతిలో ఉన్నాయి కదా, అజయ్ చేతిలో ఉన్నాయి కదా, ఆ 2 సెలెక్ట్ చేశాము. తనకి ఇంకా కావాలని చూస్తూ ఉంది. ఇంకా చాలే చెల్లికి తీద్దామనేసి మేము పక్కకి వెళ్ళాము. రోహిత్ కూడా ఒక 2 జతలు తీసామన్నమాట. అక్కడి నుంచి ఈ రెండు షాపింగ్లు అయిపోయేసరికి 8 అయిపోయింది టైము. సో అక్కడి నుంచి జీబు హోటల్ అని ఉందన్నమాట. ఇంతకుముందు రోబు సర్వ్ చేసేది జంగిల్ లాగా ఉండేది, ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా. సో ఇది వచ్చేసి బయటనే స్క్రోలింగ్ పెట్టారు వాళ్ళు చూసి వస్తారనేసి. సో ఆ స్క్రోలింగ్ అయితే నేను చిన్న క్లిప్ అయితే తీసానన్నమాట ఎలా ఉంటుంది ఏంటి అనేది. రోబో అయితే ఇప్పుడు సర్వీసింగ్లో లేదు, అది పాడైందని. మేము ఇంతకుముందు వెళ్ళినప్పుడైతే రోబో సర్వీసింగ్ ఉందన్నమాట. ఇలా ఉంటుంది, రోబో వచ్చి మనకి సర్వ్ చేస్తుందన్నమాట. చాలా బాగుంటుంది ఫుడ్ అనేది కూడా. బట్ ఇదైతే ఇప్పుడు క్లోజ్లో ఉంది, ఫ్లైట్లో ఉండి ఫ్లైట్లో రోబో వచ్చి సర్వ్ చేస్తుంది. అక్కడ వాళ్ళ డ్రెస్సింగ్ అంతా కూడా ఫ్లైట్లో ఎలా ఉంటుందో లుక్ అలాగే ఉంటుందన్నమాట. ఆ పిక్స్ ఎతికాను కానీ బట్ దొరకలేదు. సో అక్కడ నుంచి పైకి జంగిల్ హోటల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఇలాంటి యానిమల్స్ అయితే ఉంటాయి అన్నమాట. స్టార్టింగ్లో అలా ఉంటుంది. ఇలా ఎంటర్ అవుతున్నాం. రోహి బాగా భయపడుతుంది. సో తన వయసు వినండి. ఎందుకమ్మా భయం? అమ్మ చేయబెట్టుకో, అమ్మ చేయబెట్టుకో. భయం ఎందుకు? భయం ఏం లేదు రా. వెళ్ళిపోయింది. భయం లేదు. ఉపాసన చూడ చెప్ప
అది మనిషేనమ్మా. ఇదండి ఈరోజు మన వీడియో వచ్చేసి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్. ఇక్కడ వచ్చేసి మాకు కాంప్లిమెంట్గా రెడ్ కలర్ హ్యాట్ పెట్టుకొని ఉన్నాం కదండి, అదైతే గిఫ్ట్గా ఇచ్చారు. ఒక్కోసారి ఒక్కొక్క ఐటమ్ ఇస్తూ ఉంటారనమాట.